గౌరవ స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఈ సంతాప తీర్మానం సమయంలో తల్లిదండ్రులు ఎంచి పేరు పెట్టారేమో అనిపిస్తుంది. గౌతమ్ అని నిజంగా ఆయన గౌతమ బుద్ధుడిలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ప్రధానంగా నాకు ఇది ఆయన వచ్చే ప్రవేశ ద్వారం. ఎప్పుడు కూడా ఆయన ద్వారం కర్టెన్స్ తొలగించుకొచ్చి నిలబడి అటు ఇటు చూసేవారు. ఆయన్ని చూస్తే ఒక టార్జాన్ లోపలికి వచ్చినట్టు అనిపించేది. భారీ ఎత్తైన విగ్రహం, మెలిదిరిగిన కండరాలు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు, మంచి మృదుభాషి, గొప్ప సంస్కారవంతుడు, మంచి నాలెడ్జబుల్ పర్సన్. ఆయన వచ్చి అక్కడ కూర్చొని నమస్కారం పెట్టి కూర్చొని మళ్ళీ వెళ్ళినంత వరకు ఆయన ముఖంలో చెరగనటువంటి చిరునవ్వు నాకు తెలిసి ఆయన తన ఇన్నేళ్ళ కాలంలో హట్ చేసినటువంటి పద్ధతి చూడలేదు. సామెతలు బహుశా కొంతమంది కోసం పుడతాయేమో, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నటువంటిది ఆ సామెతకి ఆయన నిలువెత్తు నిదర్శనం. అందుకే ఇన్ని లక్షణాలను పుణుకుపుచ్చుకుని ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు ఆయన చనిపోయారంటే నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు ఆ సీటు వైపు చూస్తే బాధ, ఆయన అక్కడ లేరనిపించే ఆ నిండైన విగ్రహం లేకపోవడంతో ఈ సభకు కూడా చాలా వెలితిగా ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని, గౌతమ్ రెడ్డి గారిని చూసిన ప్రతిసారి మనసులో అభినందించుకునేవాడిని. ఆయన భారీ పరిశ్రమలు, కమర్షియల్ వాణిజ్యం, టెక్స్టైల్స్, ఇవన్నీ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం ఒక రైట్ పర్సన్ని రైట్ పోస్ట్లో పెట్టారన్నటువంటిది ఎప్పుడూ మనసులో అనుకుంటుండేవాడిని. వాళ్ళ నాన్నగారు రాజమోహన్ రెడ్డి గారు అయితే నన్ను ఎప్పుడు కూడా వాట్ హీరో దా కూర్చో, ఎంతో ఆప్యాయతగా అనేక సభల్లో ఆయన ఆ పిలిచే తత్వం, ప్రేమించే మనస్తత్వం ఎప్పటికీ మర్చిపోలేము. ఇతరులనే అంత ప్రేమించిన ఆయన, అంత ప్రయోజకంగా ఎదిగినటువంటి కొడుకుని ఆ తల్లిదండ్రులు వాళ్ళు మొన్న రోధిస్తుంటే చాలా బాధగా ఉంది. ఆ తల్లి బాధ చూస్తే వర్ణనాతీతం, పుత్రశోకం అన్నిటికంటే గొప్పది. బాధాకరమైనటువంటి పుత్రశోకం, పుత్రవియోగం తల్లిదండ్రులకు, రాత్రి వియోగం అంటే అన్నదమ్ముల వియోగం, ప్రతి ఒక్కరికి అది జీవితకాలం వియోగంగా ఉంటుంది. అది అందులో అంతటి అందొచ్చినటువంటి కొడుకు, అన్ని విధాలుగా ప్రయోజకుడైనటువంటి కొడుకు, కుటుంబానికే దిక్సూచిగా ఉన్నటువంటి కొడుకు లేకపోవటం ఆ కుటుంబానికి చాలా బాధాకరం. నేను సీఎం గారికి ఒక రిప్రజెంటేషను, అదే శ్రీకాకుళం జిల్లాలో మెగా క్లస్టర్ ఈ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ కోసం చెప్తే సారు ఇనీషియల్ ఇస్తే నేను అన్నతో మాట్లాడాను. అన్న ఇలా వేశారు సార్, ఇనీషియల్ వేశారు అంటే పంపించండి అన్న, ఇమీడియట్గా నేను ఫార్వర్డ్ చేస్తానన్నారు. ఫార్వర్డ్ చేశారు, చేసి బహుశా ఆయన వెళ్ళే ముందేమో మనకి ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్ర వ్యవహారాలు చూసే అధికారికి తను ఫోన్ చేసి ఇది చాలా ఇంపార్టెంట్, క్లియర్ చేయండి, 100 crores బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ లైక్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అది ఆ ప్రాజెక్ట్ రావాలి, అది అన్న స్పీకర్ గారు సీఎం గారి దగ్గర నుంచి ఇది
ఇచ్చేసుకుని పర్మిషన్ పెట్టుకొని పెట్టారని అని అంటూ ఒకసారి మన ఇద్దరం కలిసి వెళ్దామన్నా ఢిల్లీ వెళ్దాము అని చెప్పి చెప్పారు. ఈరోజు ఆ మనిషి లేరు మన ముందు. అంటే అంత కమిట్మెంట్, అంత గొప్ప కమిట్మెంట్ ఉన్నటువంటిది మనిషి. ఎంత గంభీరమో స్వరం అంత గంభీరమే, మనసు మాత్రం చాలా శుద్ధిమెత్తనగా ఉన్నటువంటి మనిషి. తర్వాత అన్నిటికంటే ఆయన గురించి ఆలోచిస్తే ఒకటి అనిపిస్తుంది, అది మెన్ మే కమ్స్ మెన్ మే గోస్ బట్ థింగ్స్ ఆర్ ఫర్ ఎవర్ అని. మనుషులు వస్తుంటారు పోతుంటారు, చేసినటువంటి పనులు మిగిల్చినటువంటివి శాశ్వతంగా ఉంటాయని నేనైతే నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టినటువంటి ఆదర్శవంతమైన ఆయన జీవనం, శాసనసభలో ఆయన వ్యవహరించే విధానం, ఆ హుందాతనం, మంచితనం చూస్తే అది ఖచ్చితంగా ఈజ్ ఎ రోల్ మోడల్ ఫర్ ది హౌస్. ఆయన గురించి మనం సంతాప తీర్మానం పెడుతున్నాం. ఆయన ఆలోచనలు, ఆశయాలని మనం నిజంగా ఆచరించిన నాడే నిజమైనటువంటి నివాళిని మనం వారికి అర్పిస్తున్నట్టుగాని చెప్పి నేను నమ్ముతున్నాను. నేను మనుషుల్లో కొంతమంది రెండు కోవలు, మృత జీవనులు, జీవన్మృతులు, బ్రతికుండి చనిపోయినటువంటి వాళ్ళతో సమానం, చనిపోయి సజీవంగా ఉన్నటువంటి వారు. ఈరోజు గౌతమ్ రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేరు. ప్రతి ఒక్క శాసనసభ్యుడి హృదయాల్లో ఈనాడు గౌతమ్ రెడ్డి సజీవంగా బ్రతుకున్నాడు. అందుకే నేనంటాను ఆయన మృత జీవనుడు, ఆయన ఆత్మక చావు లేదు, భౌతికంగా మాత్రమే చనిపోయారు. కాబట్టి ఆ తల్లిదండ్రులకు కూడా ఈ సభ నుండి, ఈ సభ ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, గౌతమ్ లేరని మీరు అనుకోవద్దు. వారి ప్రజలకు కానీ కుటుంబానికి కానీ గౌతమ్ మన మధ్యనే ఉంటారు. ఖచ్చితంగా ఆయన ఆశయాలకి కోసం మనందరం కట్టుబడదాం. ఈ సందర్భంగా నేను తెలియచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యులు, మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతి సాధించేందుకు అహర్నిశలు కృషి చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు, పేరు ప్రఖ్యాతులు రావడానికి గుర్తింపును తెచ్చిన యువనాయకులు శ్రీ గౌతమ్ రెడ్డి. ఉన్నత విద్యావంతుడిగా, వ్యాపారవేత్తగా, ప్రస్తుత రాజకీయాల్లో ఒక విలక్షణమైన శైలితో ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రాధాన్యతను సంతరించుకున్న శ్రీ గౌతమ్ రెడ్డి దశాబ్దాల చరిత్ర ఉన్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చి వివాదాలకు దూరంగా, మంచితనానికి మారుపేరుగా, అధికార దర్పం లేని నాయకునిగా, ప్రజలందరితో హుందాగా మెలుగుతూ స్వల్పకాలంలోనే మంచి ప్రజాదరణ ఉన్న నేతగా గౌతమ్ రెడ్డి నిలిచారు. 2014 14వ శాసనసభకు, 2019 15వ శాసనసభకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా ఎన్నికైనారు. 8/6/2019 తేదీనాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, చేనేత మరియు జౌళి, మౌలిక వసతులు మరియు పెట్టుబడుల శాఖల మంత్రిగా పనిచేశారు. వీరు చట్టసభల్లో ఎంతో హుందాగా వ్యవహరించేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానిని ఆమోదింపచేశారు. తన శాఖలకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఎంతో నేర్పుగా పూర్తి సమాధానం ఇచ్చేవారు. వీరు రాష్ట్రంలో జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు అనేక సమ్మిట్లను ఏర్పాటు చేసి, అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు శ్రీ గౌతమ్ రెడ్డి చేసిన కృషి ఎనలేనిది. 11/15 నుండి 17వ తేదీ వరకు దుబాయ్లో జరిగిన దుబాయ్ ఎక్స్పో 2020 సమ్మిట్లో పాల్గొని రాష్ట్రంలో 5,110 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగేలా చూశారు. సొంత నియోజకవర్గం ఆత్మకూరు మెట్ట ప్రాంతమైనందున దానిని పారిశ్రామిక అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో
నారంపేట సమీపంలో 2021లో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వాడని నెలకొల్పారు. నిరుద్యోగ సమస్యను తీర్చడానికి మెగా జాబ్ మేళాలకు కూడా శ్రీకారం చుట్టారు. పలు అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేశారు. శ్రీ గౌతమ్ రెడ్డి 1971వ సంవత్సరం నుండి నవంబర్ 2వ తేదీన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మణిమంజరి దంపతులకు జన్మించారు. ఊటీలోని గుడ్ షెఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్య, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో +2 భద్రకా కళాశాల నుండి డిగ్రీ పట్టా పొందిన శ్రీ గౌతమ్ రెడ్డి లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్లో ఎంఎస్సీ టెక్స్టైల్ పట్టా పొందారు. 1997 సంవత్సరంలో కేఎంసీ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ సారథిగా ప్రొఫెషన్ ప్రారంభించి 2012వ సంవత్సరం వరకు పారిశ్రామికవేత్తగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక నైపుణ్య అభివృద్ధికి ఎనలేని కృషి చేసి మంచితనానికి మారుపేరులా మూర్తిభవించిన వ్యక్తిత్వంతో అందరి మన్ననలు పొందిన శ్రీ గౌతమ్ రెడ్డి 2022వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు. శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ఈ సభ తెలియచేస్తున్నది. వీరి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. Please.